అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో మీరు చూస్తున్న వీడియో అయితే ఇది శనివారానికి అన్నమాట. అంటే సోమవారం అయితే ఈ కృష్ణాష్టమి కదా, సో శనివారం బిట్ అనేది కొంచెం ఇంక్లూడ్ చేశాను. ఉదయాన్నే పూజ అనేది ఇంట్లో పూర్తి చేసుకున్నాను. శనివారం కూడా చక్కగా పూజ అనేది ఉంటుంది నాకు ఇంట్లో అనేది. సో అవన్నీ కంప్లీట్ చేసుకుని పిల్లల్ని కూడా మంచిగా రెడీ చేశాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అవి పెట్టేసి ఈరోజు స్కూల్లో కూడా సెలబ్రేషన్ ఉంది అన్నమాట కృష్ణాష్టమికి సంబంధించి. సో అందుకోసం వాళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్ అనేది వేసి పంపించమన్నారు. అంటే ఓన్లీ రిత్విక్కి కాదులేండి, కిషాంత్ అయితే ఇంకా కొంచెం వాడు ప్రైమరీ కదా అందుకోసం. సో రిత్విక్ అయితే ప్రస్తుతానికి 6th కదా ఇప్పుడు, వాళ్ళకి ఇంకా నార్మల్ యూనిఫామే అనేసి యూనిఫామ్లో పంపించడం జరిగింది. అండ్ ఒక పక్కన చూస్తున్నారు కదా నెమ్మదిగా వర్షం పడుతుంది. సో వర్షాకాలం అని ఇప్పుడు అనిపిస్తుంది ఇలా వర్షాలు పడుతూ ఉంటుంటే. మొన్నటి వరకు వేసవికాలం ఎండల్లాగా అనిపించినాయి, బట్ ఇప్పుడు బెటర్గా ఉంది. సో ఇక్కడ కిషాంత్ అయితే ఈ మంచి క్యూట్ అవుట్ఫిట్లో ఉన్నాడనమాట. సో కృష్ణాష్టమి సెలబ్రేషన్ కదా అందుకోసం. అండ్ లాస్ట్ ఇయర్ అయితే కృష్ణుల్లో మంచిగా రెడీ చేసి పంపించాను వాడిని. ఈ సంవత్సరం రెడీ చేయకపోయినా కానీ స్కూల్లో మాత్రం సెలబ్రేషన్స్కి సంబంధించి అక్కడ మంచిగా వాడిని అలా కిరీటం పెట్టేసి అండ్ వాడికి ఒక ఫ్లూట్ ఇచ్చారన్నమాట. ఉట్టు కొడుతున్నాడు, ఇంటికి వచ్చిన వెంటనే అంటున్నాడు అనమాట, ఒక 2-3 times ట్రై చేశానమ్మ తగిలింది కానీ పగలలేదు అని చెప్పి చాలా హ్యాపీ అయిపోయాడు. సో అండ్ ఒక గోపికను కూడా పక్కన నుంచి పెట్టి మంచిగా ఫొటోస్ అవి తీశారన్నమాట. స్కూల్కి ఒక గ్రూప్ ఉంటుంది కదా, సో గ్రూప్లో సెండ్ చేసినవి నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, సాటర్డే అయితే సెలబ్రేషన్స్ తోటి అలా కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి సండే అన్నమాట. సండే ఈవినింగ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ మార్నింగ్ జస్ట్ వ్యూ అనేది చూపించినా కానీ ఈవినింగ్ రొటీన్ నుండి స్టార్ట్ చేశాను. సో అంటే మళ్ళీ సోమవారం కృష్ణాష్టమి కదా, ముందు రోజు కొన్ని సిద్ధం చేసుకోవాల్సినవి అన్నీ కూడా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా కొన్ని, అవి నేను హడావుడిలో ఉన్నాను అనమాట. అంటే ఈ కృష్ణుడికి ఇష్టమైనటువంటి వెన్న అనేది చాలా ఇష్టం కదా, సో ఆయనకి అలా నైవేద్యంగా పెట్టడానికి ఉంటుందని చెప్పేసి ఇంట్లో ఇప్పుడు కూడా పెరుగు మీద ఉన్నటువంటి మేగడ్ని కలెక్ట్ చేస్తాను అన్నమాట. ఆ మేగడ్తో వెన్న చేస్తున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్లో అలా సాంగ్స్ పెట్టుకుంటూ వర్క్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ టైం అయితే నైట్ 7:30 అరౌండ్ ఆ టైం అయిందన్నమాట. ఆ టైంలో ఇక్కడ మేగడ్ని ముందుగా అయితే మిక్సీ పట్టేసి తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి దాని నుండి నేను ఇక్కడ వెన్నన్ అనేది కలెక్ట్ చేస్తున్నాను అనమాట. అంటే మిక్సీ పట్టేసిన తర్వాత ఒక్కొక్కసారి వెన్న అందులోనే ప్రిపేర్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అయితే కనుక నేను ఇలా కవ్వంతో చిలికినప్పుడే వెన్న అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మంచిగా వెన్న అయితే కనిపిస్తుంది కదా. సో ఇది ఒక పక్క పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ.
పూజల సమయాల్లో ముందు రోజు చేసుకునే పనులు మాత్రం చాలా ఉంటాయి కదండి. సో పూజ రోజునాడు మాత్రం అంత పెద్ద పని లేకపోయినా ముందు రోజు ఉండేటువంటి హడావిడి ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు. సో తెల్లవారితే ఇంకా మళ్ళీ కృష్ణాష్టమి కదా అని చెప్పి ఇంట్లో అంతా కూడా చక్కగా క్లీనింగ్, మాపింగ్స్ అండ్ ఇలా కౌంటర్ టాప్, డైనింగ్ టేబుల్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఇలా ముగ్గులు అనేవి వేసుకోవడం పూర్తయిపోయింది. సో ఆల్రెడీ ఈ గ్యాస్ రింగ్స్ అండ్ ప్లేట్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాం కదా, డ్రై అయిపోయిన తర్వాత అవి కూడా ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు టైం అయితే 9:30 అలా అయ్యింది. సో ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అనమాట. ఆల్రెడీ ఈవినింగ్ టైంలోనే ఇక్కడ వెన్న అనేది ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను కదా, దాన్ని ఒక 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగేసి దేవుడు మట్టికి కావాల్సినంత వెన్నను అనేది సెపరేట్గా ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మిగిలినంతా కూడా నెక్స్ట్ డేకి నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకుందామని. నెక్స్ట్ డే కృష్ణాష్టమికి కృష్ణుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ నేను రెడీ చేసి ఉంచుకున్నాను. ప్రొద్దుటే హడావుడి లేకుండా ఉంటుంది అని చెప్పి బెల్లము మనం కావాలనుకుంటే అటుకులు బెల్లం అనేది ప్రిపేర్ చేయొచ్చు, కొబ్బరి తురుము అనేది వేసి చాలా బాగుంటుంది. సో టైం సరిపోకపోతే నేను ఎప్పుడు కూడా అటుకులు బెల్లం నార్మల్గా అలా పెట్టేస్తాను. సో ఇవైతే అటుకులు మటం ఒక బాక్స్లో పెట్టేసి ఉంచాను, అన్నీ కూడా ఇలా రెడీ చేసి ఉంచుకోవడం వలన నెక్స్ట్ డేకి హడావిడి తరివిట్లు లేకుండా ఉంటుందని. సో ఇక్కడైతే నెయ్యి ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఉంది. సో ఇదైతే పెరుగు, మేగడ పెరుగు అన్నమాట. అండ్ ఆల్రెడీ ఇందాక నేను వెన్న అనేది తీసి ఉంచాను కదా, ఆ వెన్న ఇవన్నీ కూడా మంచిగా రెడీ చేసి ఉంచుకున్నాం ముందు రోజే. హలో అండి, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు కదా, చక్కగా తలస్నానం చేసి వచ్చేసాను, పిల్లలు అయితే పడుకున్నారు, టైం అయితే అక్కడ 5:30 అయ్యింది. అండ్ నెమ్మదిగా పనులు అనేవి పూర్తి చేసుకుని క్లీనింగ్స్ అవి కంప్లీట్ అయ్యి ముగ్గులు వేసేసుకున్నాను. అండ్ మంచిగా ఇలా రెడీ అయిపోయాను, అంటే ఇంకా శారీ ఏం కట్టుకోలేదు, నాకు కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఇంకా ఈ అవుట్ఫిట్లో డ్రెస్ వేసేసుకున్నాను అనమాట. సో ఈరోజు నాకు సోమవారం, సోమవారం పూజ కూడా కలిసి వచ్చిందని చెప్పి అమ్మయ్య అనిపించింది. సో నెమ్మదిగా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట, హడావుడు లేకుండా. పిల్లలకి కూడా హాలిడే, సో వాళ్ళని నేను ఇంకా డిస్టర్బ్ చేయను. ఓకే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, ఇలాపో చూస్తుండండి. సో డేని స్టార్ట్ చేయాలంటే ముందుగా డివోషనల్ సాంగ్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఆ రోజు ఏ సందర్భం ఉంటుందో ఆ రోజుకి తగ్గట్టుగా సాంగ్స్ అనేవి పెడతాను. ఇక్కడ పాలు అయితే కొంచెం గోరువెచ్చ చేస్తున్నాము, అటుకులు రెడీగా ఉన్నాయి, వెన్న రెడీగా ఉంది, పాలు గోరువెచ్చని పాలు రెడీగా ఉన్నాయి, పెరుగు రెడీగా ఉంది, నెయ్యి కూడా రెడీగా ఉంది. సో ఇంకా దేవుడి దగ్గర పెట్టేటువంటి బెల్లం ముక్కలు కూడాని. సో ఈ నైవేద్యాలు అనేవి ఇంపార్టెంట్ అన్నమాట, కృష్ణుడికి ఆ కన్నయ్యకి ఇష్టమైనటువంటి అసలైన నైవేద్యాలు. ఇంకా చెగోడీలన్నీ, కొన్ని స్నాక్స్, చిరుతిండ్లు ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ అవి కూడా పెట్టాను, కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేను ఈ సంవత్సరం కొన్ని స్వీట్స్ లాంటివి పెడదామని అనుకుంటున్నాను అనమాట. అండ్ వాటితో పాటే పూజా సామాగ్రి, టెంకాయ, పళ్ళు, పూలు అండ్ అరటిపళ్ళు, ఇంకా పూజ సామాగ్రి చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను అనమాట అండి. అండ్ ఏదో ఒక కొత్త పండగ ఉన్నట్టు ఉంటుంది అనమాట, ఏ రోజుకి ఆ రోజు అలా పూజలు చేసుకుంటూ వచ్చేటువంటి పండగలని ఓపిక ఉండాలి కానీ, చక్కబెట్టుకునే ఓపిక భగవంతుడు ఇవ్వాలి కానీ, రోజు పండగలనే ఉంటుంది నిజంగా కదా ఇలా చేసుకోవాలని అంటే. అండ్ ఇవన్నీ అయితే ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్నాను కదా, చక్కగా నేను కూడా రెడీ అయి ఉన్నాను కాబట్టి ఇప్పుడు పూజ దగ్గర అన్నీ కూడా పెట్టుకుంటాను. అంటే అక్కడ డెకరేషన్స్ లాంటివి ఉంటాయి కదా, సో ఇక్కడైతే ఆ కృష్ణుడి కన్నయ్య కాళ్ళు, పాదాలు ఉంటాయి కదా, పాదాలు వేయడానికి లాస్ట్ ఇయర్ అయితే బియ్య పిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి పాదాలు వేశాను. సో ఈరోజు అయితే నేను ఎక్కడో నేను ఒక షాప్లో తీసుకున్నాను అనమాట ఈ పాదాలు అనేవి, ఒక బాక్స్ లాగాని లోపల అందులో బియ్య పిండిని వేసి ఇలా పాదాలు అనేవి వేసుకోవచ్చు. అక్కడ పసుపు కుంకుమలతో బొట్టులు పెట్టేశాను అనమాట, అక్కడ కొంచెం మంచిగా తుడిచి అలా పాదాలు వేసేసాను. అండ్ పీఠాన్ని అమర్చి దాని మీద ఒక బ్లౌజ్ పీస్ని అనేది వేసి మంచిగా ఈ దేవుడు ప్రతిమలన్నీ కూడా పెట్టుకుని ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా చేశాను, బట్ అవే ఫొటోస్ మళ్ళీ రిపీట్ చేసి అవే డెకరేట్ చేయడం ఎందుకని చెప్పి నా దగ్గర కొత్తగా ఉన్నటువంటి కృష్ణుడి ప్రతిమలు ఉన్నాయి. సో ఎందుకో కొత్తగా పెట్టుకోవాలని అనిపించింది. సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి రాధాకృష్ణులది ఉంది కదా, నేను ఇదైతే చిలుకూరులో తీసుకున్నాను. అంటే గోవింద స్వామిది, అంటే వెంకటేశ్వర స్వామిది, కృష్ణుడిది, రాధాకృష్ణులది సంబంధించి తీసుకున్నాను అన్నమాట. ఓకేనండి, పూజ దగ్గర అయితే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను, చూస్తున్నారు కదా, ప్రతీది ఏది లేదు అన్నట్టుగా కాకుండా. సో పూజ దగ్గర కూర్చున్నాము అంటే మళ్ళీ లేచే పని పెట్టుకోకుండా అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాం. పటాలన్నింటికి కూడా పూలతో ఇలా అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి ముందు చేసుకోవాల్సినవి, అవన్నీ కూడా చేసేసుకుని ఇంకా కూర్చుని పూజ అనేది మొదలు పెట్టేసుకుంటాను.
పైగా రోజు కృష్ణాష్టమి కొంచెం ఆలస్యంగా వస్తుందని అనడం వల్లనే ఆలస్యంగా లేచి నెమ్మదిగా పనులు అనేవి పూర్తి చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కో సమయం చెప్పారు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను కానీ సో మనసుకి నచ్చినట్టుగా ఇంకా పూజ అనేది మొదలు పెడదామని అనుకుని సర్దుకుంటున్నాను. వీధి గుమ్మంలో వేసినటువంటి చిట్టి చిట్టి పాదాలు ఇంట్లోకి వస్తున్నట్టు కానీ సో ఇంకా మిగిలింది కొన్ని టాపిక్స్ చెప్పానులేండి, ఎందుకు పూజ గదులు అలా వేసాను పాదాలు అనేవి చెప్తాను. అండ్ ఇక్కడ తులసి కొట్ట దగ్గర కూడా మంచిగా ఇలా పాదాలు అనేవి వేసేసాను. అండ్ ఆ పాదాలు ఉన్నటువంటి బాక్స్ అనేది నేను ఒక రోడ్ సైడ్ షాప్స్లో ఎక్కడ తీసుకున్నాను అనమాట, చాలా బాగా యూజ్ అయింది నాకు ఈ సంవత్సరం అయితే. సో ఆ పాదాలకి పసుపు కుంకుమ గంధములతో ఇలా బొట్లు అనేవి పెట్టేసి పూలతో మంచిగా ఇలా అలంకరణ చేసేసాను. పూజ విషయంలో మనకి వచ్చినట్టుగా చేసుకుంటాం, నచ్చినట్టుగానైతే అలంకరించుకుంటాము. సో ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి క్షణాలు కదా అవి. సో చాలా మంచిగా ఆస్వాదించాలని అనిపిస్తుంది ఆ పూజ సమయంలోని. అండ్ ఇలా దీపారాధన చేసి నైవేద్యాలు అనేవి పెట్టి అలా చక్కగా దేవుడికి సమర్పించిన తర్వాత వచ్చినటువంటి మంత్రాలు చదువుకుని కాసేపు అలాగా కృష్ణాష్టకం చదువుకున్నాం అన్నమాట. సో ఆ కృష్ణాష్టకం చదువుకుంటే చాలా మంచిది. అండ్ ఆ రోజు కావాలనుకుంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు, గోవింద నామాలు చదువుకోవచ్చు, అలా ఏదో ఒక శ్లోకము నామాలు అనేవి చదువుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ ఇలా పూజ అనేది నెమ్మదిగా చేసుకున్న తర్వాత నైవేద్యాలు మనం అక్కడ పెట్టినటువంటి నైవేద్యాలు ఏ దేవుడికి కూడా ఈ విధంగా సమర్పించము, కానీ ఒక్క ఈ కృష్ణయ్య ఈ కన్నయ్యకి మాత్రమే మనం ఈ విధంగా సమర్పిస్తాము. ఎలా అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను, ఎలా అనేది వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఓకే, చెప్పాను కదా ఆ కృష్ణయ్యకి ఈ నైవేద్యాలు అనేవి సమర్పించే సమయం మటిది. అండ్ ఇక్కడ నైవేద్యం అనేది ఇలా చూపించడం అనేది చాలా అతి ముఖ్యమైనది అన్నమాట. ఈ కృష్ణాష్టమి సమయంలో చాలా సరదాగా అనిపిస్తుంది. అంటే చిన్నపిల్లల్ని మనం ఏ విధంగా వాళ్ళని బుజ్జకిస్తూ తినమని అడుగుతామో ఆ విధంగా కృష్ణుడిని కూడా మనం అలా ఆ విధంగా తినమని చెప్పి చూపిస్తాం అన్నమాట. అలానే మనం ఆయనకి నచ్చినటువంటి ఈ ప్రసాదాలతో పాటు పాలని మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి గోరువెచ్చ చేసి పెడతాం కదా, అందుకని పూజ సమయంలో కూర్చునే టైంకి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, సో అలా గోరువెచ్చ చేసినటువంటి పాలని అలా దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది. సో పూజలు చేయాలే కానీ ఎన్ని రకాలుగానైనా చేసుకోవచ్చండి, అది మన ఓపిక అంతే. కేవలం మన ఇష్టం, ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఎన్ని రకాలైనా చేయొచ్చు కదా.
హలో అండి, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ కృష్ణయ్యకి చక్కగా నైవేద్యాలన్నీ పెట్టి పూజ అయితే పూర్తి చేసుకున్నాను. చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది. సో పాదాలు చూస్తున్నారు కదా, కృష్ణయ్య పాదాలు యాక్చువల్గా ఇలానే వేయాలి, మళ్ళీ ఎవరో తొక్కకూడదు కదా అని చెప్పి ఒక పక్కగా వేసానమాట. మీరు కూడా చేసుకున్నారా చక్కగా పూజ అనేది, కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా? పూజ పూర్తయిపోయిన తర్వాత పిల్లలు కూడా నెమ్మదిగా లేచారు, వాళ్ళని కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి అంటే తలస్నానాలు అవి చేయించేసి మంచిగా అలా కుంకుమ బొట్టులు పెట్టేశాను. వాళ్ళు కూడా రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకున్నారు. ఇంకా అవన్నీ కూడా వీడియో షూట్ చేయలేదు. ఓకే, ఇదిగో కిచెన్లోకి వచ్చేసాను. పూజలు అయితే పూర్తయిపోయాయి. ఇప్పుడు ఇదిగో పిల్లలకి అయితే రొట్టె ప్రిపేర్ చేశాను. పిల్లలకి స్కూల్ ఉన్న రోజుల్లో వాళ్ళకి నచ్చినట్టు చేసి పెడితే వాళ్ళకి నచ్చినట్టు తిని హడావుడిగా వెళ్ళిపోతారు. మిగతా రోజుల్లో ఇంట్లో ఉన్నప్పుడు నాకు నచ్చినవి ప్రిపేర్ చేస్తానమాట, హడావుడిగా లేకుండా. ఒక పక్కన పాలు పెట్టాను, ఇంకొక పక్కన నెయ్యి కాచేస్తున్నాను. ఇంకా నిన్న వెన్న అనేది రెడీ చేసి ఉంచుకున్నాను కదా రాత్రి, ఆ దేవుడి దగ్గర పెట్టినటువంటి వెన్నను కూడా ఇందులోనే కలిపేసి ఇంకా మొత్తంగా నేను నెయ్యి కాచేస్తున్నాను. సో టైం అయితే 9:30 అయింది. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే రొట్టె ప్రిపేర్ చేశాను. అండ్ అలానే ఇదిగో పుట్నాలు కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాను. కరెంటు పోయేలోపు పనులన్నీ చేసేసుకున్నాను కొన్ని. అండ్ వంట విషయానికి వస్తే ఏం ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది మా దగ్గరికి ఫోన్ చేసి ఆయన వస్తున్నాను అంటే కనుక ఆయనకు సంబంధించినవి మాకు సంబంధించినవి రెండు రకాలు వండుతాను. లేదు ఆయన రావట్లేదు అంటే కనుక అయితే ఒకటే లేదా రెండు రకాలు మాకు సంబంధించినవి వండుకుంటాం అన్నమాట. సో ఇదండి. అంటే మామయ్య గారు అన్ని రకాల కూరలు తినరండి, అంటే ఆయనకి కొంచెం పత్యం కూరలు లాంటివి పెద్దవారు కదా, అందుకోసం ఆయనకి తగ్గట్టుగా కొన్ని అంటే టమాటాలు వాడకూడదు అన్నమాట ఆయన తినే ఫుడ్లోని, అందుకోసం ఆయనకి సెపరేట్గా ప్రిపేర్ చేయాలన్నమాట. అండ్ ఆ రోజు కాల్ చేసి అడుగుతాను లంచ్కి వస్తున్నారా అని, రాను అని అంటే కనుక అందులో మేము టమాటా యాడ్ చేయడం లేదంటే పన్నీర్ కర్రీ అని ఇలాంటి ఏదో స్పెషల్లీ సెపరేట్ కర్రీస్ మేము కుక్ చేసుకుంటాము. ఆయన తినేవి ఏదైనా ఉంటే ఆయనకి తినేది అండ్ పిల్లలకి మళ్ళీ సెపరేట్గా ఉండాలన్నమాట. ఆయన పత్యం కూరలు అంటే కొంచెం బీరకాయ ఈగర్లు అండ్ గుత్తు వంకాయలు ఇలాంటివన్నీ కర్రీస్ కొన్ని తినరు, దొండకాయ వేపుడు ఇలాంటివన్నీ పిల్లలు తినరు, అందుకనేసి మళ్ళీ వీళ్ళకి సెపరేట్గా ఏదో కుక్ చేసి పెట్టాలన్నమాట. అందుకోసం ఆయన వస్తే రెండు కర్రీస్ లేదంటే మూడైనా వండుతాను, ఇంకా ఆయన రావట్లేదు అంటే కనుక ఒకటి లేక రెండు అలా కుక్ చేస్తాను అన్నమాట ఇంట్లోకి. అండ్ ఆ రోజు ఇంకెలానో వారం కలిసి వచ్చింది అండ్ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు అండ్ స్కూల్కి సెపరేట్గా పెట్టి మళ్ళీ ఇంట్లోకి మనకు సెపరేట్గా ఎందుకని ఇంకా ఒకటే కర్రీ వండుదామని అనుకున్నాను అనమాట. అంటే మావయ్య గారికి కాల్ చేశాను, మేము బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత ఇంకా ఆయన రావట్లేదని అన్నారు. పొలం పనులు ఆ పనులు ఈ పనులు అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో సమయానికి తగ్గట్టుగా ఒక్కొక్కసారి రారు. అండ్ ఇక్కడ నుండి ఎవరైనా మా ఊరు వెళ్తున్నారు అంటే కనుక బాక్సులు పెట్టి ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాను అన్నమాట. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నా సరే మొత్తం ఆవిరి వచ్చేస్తుంది లోపల, మామూలుగా కాదు. సో నా మినీ ఫ్యాన్ ఇవాళ ఇంకా మార్నింగ్ నుండి పూజ దగ్గర కూడా పెట్టుకోవాలనిపించలేదు, ఇంకెందుకు లేకపోతే వదిలేశాను. ఇవాళ మా హెల్పర్ లక్ష్మణ్ కూడా ఆలస్యంగా రమ్మన్నా అనమాట. అండ్ మినీ ఫ్యాన్ అంటే గుర్తొచ్చింది, ఎన్ని కమెంట్స్ పెడుతున్నారంటే పూజ వీడియోస్లోని పూజ సమయానికి నేను అక్కడ మినీ ఫ్యాన్ పెట్టుకుంటున్నాను కదా, గ్రీక్ కంపెనీకి సంబంధించింది అనమాట అది. సో అది నేను చాలామందికి లింక్స్ అనేవి కూడా సెపరేట్గా మెన్షన్ చేశాను అండ్ ఈ వీడియోలో కూడా ఒకసారి ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, అది చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట కిచెన్లో, మనం ఎక్కడంటే అక్కడ క్యారీ చేసుకుని పెట్టుకోవచ్చు, కంఫర్ట్ కోసమే అది తీసుకోవడానికి స్పెషల్లీ. సో దేవుడి పూజ రూమ్లో అంటే మనకు వెంటిలేషన్ ఉండదు, చల్లగా గాలి తగలదు, ఆ దీపాలు అవి కొండెక్కకుండా ఉండాలి, బట్ మనకు కొంచెం రిలీఫ్గా ఉంటే. సో పూజ సమయంలో ఏంటంటే మంత్రాలు చదువుకుంటూ ఆ పూజ దగ్గర మంచిగా ఎక్కువసేపు సమయం కేటాయించవచ్చు అనే ఉద్దేశంలో అక్కడ ఫ్యాన్ అనేది అరేంజ్ చేసుకుంటాను అనమాట. అలా అంటే దీపాలకి అది తగలకుండా ఉంటుంది, కొంచెం హైట్లో పెట్టుకుంటే మన ఫేస్కి తగిలేటట్టుగా ఉంచుకుంటే బెటర్ అని అలా మేనేజ్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తాను ఎప్పుడు పూజలు ఉన్నా కూడా. అండ్ అందరూ ఈ మధ్యన అది గమనించి ఎక్కువ అడుగుతున్నారు అనమాట, లింక్ ఇవ్వండి, సో అది ఎలా పనిచేస్తుంది ఏంటి అని. సో పూజ గదిలో వాడతాం కదా పొగ అవి ఉంటాయి కదా, అంటే దీపాల నుండి ఆ ధూప్ స్టిక్స్ నుండి అండ్ ఈ అగరబత్తీల నుండి, సో ఆ పొగ అవి పట్టేస్తాయి. అండ్ ఎవ్రీ టైమ్ మా వారు వచ్చి మంచిగా అయితే క్లీన్ చేసి ఇస్తూ ఉంటారు అన్నమాట. సో ఇది మాట అండి. ఓకే, ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకేనండి, చూసారు కదా ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. మీలో ఎంతమంది
చక్కగా ఈ కృష్ణాష్టమి జరుపుకున్నారు అన్నప్పుడు కమెంట్ చేసి చెప్పండి. పిల్లలైతే లేచారు, ఫ్రెష్ అప్ అయ్యారు, టీవీ చూస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ అయ్యింది అండ్ వంట దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. కృష్ణాష్టమి సందర్భంగా షార్ట్ వీడియో షేర్ చేద్దాం కదా అని చెప్పి ఇంకా కొంచెం టైం తీసుకుని అలా కూర్చుని ఎడిటింగ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇదండి, పిల్లలకైతే హాలిడే కదా, ఇంట్లో ఉన్నారు, చక్కగా ఆడుకోవడానికి రెడీగా ఉన్నారు అన్నమాట. నేను ఇప్పుడు ఓకే అని అంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు, బట్ కాసేపు ఇంట్లో ఉండమన్నాను. హాలిడే కాబట్టి ఎలానో స్కూల్లో ఉంటూ ఉంటారు కదా, హాలిడే టైంలో కాసేపు నా దగ్గర కూర్చోమని మిగతా టైం అంతా కూడా బయట ఫ్రెండ్స్తో స్పెండ్ చేయమని చెప్తుంటాను. ఇదండి ఓకే. ఈ డ్రెస్ నేను కట్టుకుని చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, ఆఫ్లైన్లోనో అన్నది కూడా గుర్తులేదు. ఆన్లైన్ అయితే కనుక ఒకవేళ నేను చెక్ చేసి అప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసి ఈ డ్రెస్ కట్టుకుని ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయిపోయింది, అలానే బీరువాలో ఉండిపోయింది అనమాట. అనుకోకుండా ఈ సిల్వర్ ఐటమ్స్ తీస్తూ ఉంటుంటే ఈ డ్రెస్ కనిపించింది నైట్. సరే అని చెప్పి ఇంకా కట్టుకుందాం అని చెప్పి ఇలా పేరప్ చేసి కట్టుకున్నాను. సో ఇది చాలా అయిపోయింది ఈ డ్రెస్ కట్టుకుని. నాకు తెలిసి ఇది దివాళీ టైంలో అనుకుంటా ఒకసారి కట్టుకున్నాను, దివాళీకి మార్నింగ్ టైంలో అనుకుంటా. అండ్ అప్పుడు కిషాన్ చిన్న బేబీ అన్నమాట. భలే గాలేస్తుంది, వర్షం పడుతుందో అంటే పడదన్నట్టుగానే ఉంది, కానీ చల్లగా గాలేస్తుంది, చాలా బాగుంది క్లైమేట్. వర్షం పడదలేదు నాకు తెలిసి, ఎందుకంటే కొంచెం ఎండ వస్తున్నట్టుంది, ఏమో చెప్పలేము. అప్పటికప్పుడు సడన్గా చేంజ్ అయితే వర్షం పడిపోతుంది, ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో తెలియదు వర్షాకాలం కదా. ఓకేనండి, నేను వంట అవి కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, చూస్తానండి. బాయ్ బాయ్. ఓకే, చూసారు కదండి, లంచ్లోకి అయితే ఆ రోజు ఇంకా బెండకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. మంచిగా లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఏదో మూవీ పెట్టుకున్నారు, కాసేపు అలా చూస్తూ నేనైతే కమెంట్స్కి రిప్లైలు ఇవ్వడం లేదంటే ఏదైనా వీడియో షూటింగ్ ఏదైనా ఉంటే చూసుకుంటూ అలా చేసుకుంటున్నాను. అండ్ వాళ్ళైతే మూవీ చూసుకుంటూ ఉన్నారు. అండ్ అలా నెమ్మదిగా ఈవినింగ్ అయింది. అండ్ మా అపార్ట్మెంట్లో అండ్ పక్క అపార్ట్మెంట్లో కలిపి అందరూ గ్యాదర్ అయ్యి మంచిగా ఇలా ఉట్టు కొట్టడానికి కొంచెం ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. ఆ ఏర్పాట్లకి సంబంధించి పక్కన జరుగుతున్నాయి, మరో పక్కన పిల్లలందరూ ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, సైకిల్ తొక్కుకుంటున్నారు. అండ్ అక్కడ గోపికల్లా మంచిగా రెడీ అయిపోయి కూడా రెడీగా ఉన్నారన్నమాట. అండ్ నెమ్మదిగా ఇంకా చీకటి పడుతూ ఉంది, పిల్లలైతే మంచిగా అలా వాటర్లతో కొట్టుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడు వస్తారో పైకి అని చెప్పి చూస్తున్నానే, కానీ ఇలాంటి క్షణాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయి, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే కదా ఇలా సరదాగా ఆడుకునే క్షణాలు అవిని వాళ్ళని మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నాను. అలా ఆడుకుంటూనే ఉన్నారు, ముద్ద అయిపోయి మొత్తానికి కిషాంత్కి అయితే జలుబు కూడా చేసేసింది నెక్స్ట్ డే. సో చూస్తున్నాను ఉట్టి ఎక్కడ కొడతారు, ఎప్పటికి ఏ టైంకి స్టార్ట్ చేస్తారని చూసి చూసి ఇంకా వాళ్ళని ఆ టైంకి ఇంకా చూసి చూసి వచ్చామన్నా అనమాట. ఎందుకంటే అప్పటికే టైం, నేను అక్కడ వీడియో షూట్ చేస్తున్న టైం అయితే 7:30 అలా అయ్యింది, బట్ ఉట్టు కొట్టడం అది 9 అలా అయిపోయింది అనమాట, లేట్ అయింది. అందుకోసం ఇంకా వాళ్ళని వచ్చేయమని చెప్పి వాళ్ళని మంచిగా ఫ్రెష్ అప్ చేసేసి తలస్నానం అది చేసి అండ్ వాళ్ళకి డిన్నర్ కూడా పెట్టేశాను. అది అయిన తర్వాత అప్పుడు అక్కడ వాళ్ళందరూ కలిపి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నమాట. ఓపిక్గా మంచిగా అక్కడ డెకరేట్ చేసుకుని అలా ఉట్టు కొట్టడం అనేది మామూలు విషయం కాదు, చాలా సమయం కేటాయించాలి కదా ఏర్పాట్లు అవి చూసుకోవాలని అంటే బాగా ఎంజాయ్ చేశారు. సో
ఇది మాట అండి, మా ఇంటి ఈ కృష్ణాష్టమి అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కృష్ణాష్టమి రోజు అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం, ఈ విధంగా కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే, సో మీరు అందరూ చాలా ఎక్కువ అడుగుతున్నారు కదా, హైదరాబాద్లో నేను ఏమి ప్రొడక్ట్స్ తీసుకున్నాను, కాస్మెటిక్స్ ఏం తీసుకున్నాను అవన్నీ కూడా మాతో షేర్ చేయండి, మేకప్ రొటీన్ చూపించండి అని అడుగుతున్నారు కదా. సో ఆ వీడియో ద్వారా మిమ్మల్ని మళ్ళీ కలుసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అలానే రేపైతే శ్రావణ శుక్రవారం 4వ వారం కదా, ఇంకా హడావుడి ఉంటుంది, అందుకోసం రేపు వీడియో అయితే పోస్ట్ చేయను. ఇంకా ముందుగా అందుకోసం ఈరోజు వీడియో ఆలస్యమైనా ఈరోజు షేర్ చేసేస్తున్నాను. ఓకే, చూసారు కదండి కృష్ణాష్టమి వీడియో అయితేని. సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్ బాయ్.